అక్క ఏం పేరు అక్క మీ పేరు బాలమణి బాలమణి గారు ఇదే ఊరా మీది రాయపల్లె రాయపల్లె ఓకే సరే అక్క ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గానికి ఎన్నికలు వచ్చాయి ఉప ఎన్నికలు కదా మరి ఈసారి ఇక్కడ అంటే పోటాపోటీ ఉంది అన్ని పార్టీలకి మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ మంచి చేస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు మంచి చేస్తే ఏ పార్టీ అయినా పర్వాలేదు ఏ పార్టీ అయినా పర్వాలేదు పార్టీతో సంబంధం లేదు మంచి జరగాలి మంచి జరగాలి ఇక్కడికి వెళ్ళి మంచి జరిగితే ఏ పార్టీ అయినా పర్వాలేదు ఓకే సరే అక్క మరి ఇప్పుడు మొన్నటిదాకా రామలింగారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పాప అనియవారి కార్యాలయంలో చనిపోయడం జరిగింది అందుకని ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మరి ఆయన మంచి చేశాడా లేదా ఇక్కడ కొన్ని వరకు చాలా వరకు మంచి చేసిండు చేసిండు రోడ్లు అవన్నీ చేసిండు కొన్ని బానే జరిగింది ఆయన ఉన్నప్పుడు చేశారు సంక్షేమ పథకాలు కూడా బానే వచ్చినాయి ఆ వచ్చేసనే కొన్ని పెన్షన్ వస్తుందాక లేదు పెన్షన్ రావట్లేదు చాలా సంవత్సరాలు నేను బీడిల్ చేయబట్టి ఎందుకు మరి అందరికి బీడిల్ చేసేవాడు అంటే కొన్ని రోజులు చేసినా నేను రాజీనామా పెట్టనే కదా దాని వల్ల నాకు పెన్షన్ రావట్లేదు మరి ట్రై చేశావా మళ్ళీ అందరికి అక్కడ చేశాను గానీ నాకు అప్లికేషన్ పెట్టుకున్నా గానీ రాలేదు అంటే రాదా లేకపోతే రాలేదా రాలేదు నాకు నాన్ పిఎఫ్ గా బిడిల్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తానానికి చేస్తున్నారు చేస్తున్నా బిడిల్ చేస్తే కొట గడుపుకుంటున్నారు అవునా ఎంత వస్తది అక్క బిడిల్ చేస్తే ఎంత వస్తది దిమ్ దిమ్ కొడితే 60 70 రూపాయలు వస్తది రోజుకి ఎన్ని చేస్తారు మీరు రోజుకి 500 చేస్తా 500 బిడిల్ చేస్తా మంచి గుసుంటే వేదాక చేస్తా కష్టపడి చేస్తే 200 వస్తాయి ఏ కష్టపడలేక 600 చేసుకుంటా అంటే ఏం కష్టం ఉంటది దాంట్లో ఏం కష్టం ఉంటా కట్ చేయడము బిడిల్ జొట్టేయడము కట్టలు కట్టేయడము అన్ని కరెక్ట్ చూసుకోవాలి దాని కూడా ఏం ఖరాబ్ ఉన్నా గానీ తీసేస్తారు వాళ్ళ బిడిలు తీసేస్తారు ఒక్కడు కూడా అంటే నాణ్యత లేదు తీసి పక్కన పెట్టేస్తారా పక్కన పెట్టేస్తారు మంచుకున్న వాటి కౌంట్ చేస్తారు ఓకే అట్లానే అలా కలిపి ఒక 200 వస్తుందా 1000 జుడితే నెల కలుపుతానా నెల కలుపుతా రోజుకి రోజుకి 100 150 వస్తాయి 150 కష్టపడి చూడితే అన్ని ఇబ్బందులు పడి కష్టపడి చూడితే అది కూడా ఓకే సరే మరి అయితే నీకు పెన్షన్ రావట్లేదు గట్టిగా ట్రై చేశారు కానీ ఇంకా దాని గురించి ఏమీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టినా కానీ రాలేదు ఓ ఎప్పుడో పెట్టినా 2-3 సంవత్సరాల కింద పెట్టినా రాలేదు కూడా ఓకే సరే మరి సంక్షేమ పథకాలు మీకు అంటే రైతు ఏమైనా పొలం ఉందా మీకు ఉన్నది రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చింది వచ్చిందా వచ్చింది ఓకే ఓకే మరి మీది రుణమాఫీ చేశారా రుణమాఫీ ఇంకా బ్యాంకు పోయి తెలుసుకోలేదు వాస్తవానికి తెలుసుకుంటే చెప్పలేం కానీ ఇప్పుడు రుణమాఫీ అయితే నాకు రాలేదు మరి బ్యాంకు పోయి తెలుసుకుంటే మరి వచ్చిందా రాలేదా తెలుస్తుంది మేము పోలే బ్యాంకు అబద్ధం ఎందుకు సరే ఓకే మొత్తానికి అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు రామలింగారెడ్డి గారు లేరు ఇప్పుడు వాళ్ళ భార్య గారిని నిలబెట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి రఘునందన్ గారిని అలాగే కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి గారిని చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని మరి వీళ్ళలో ఎవరు బాగా చేస్తారనుకుంటున్నారు ఈసారి మీరు ఎవరంటే నేను ఏం చెప్పలేము అంతా నాకు తెలియదు వాస్తవానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళకైతే ఓటు కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ఇస్తాం ఇలా ముగ్గురులో ఎవరు మంచిగా అనిపిస్తారు మీ మనసులో మాట చెప్పండి చెప్పను ఇప్పటిదాకా రామలింగారెడ్డి చేశారు కదండి వాళ్ళు మంచి చేస్తే ఇక ముందు మంచి చేస్తే వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళ భార్య ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క